నా పేరు కూడా తీసుకొచ్చాను. నేను ఏ వచ్చాడు సిద్ధంగా ఉన్నాను, దేనికైనా రెడీగా ఉన్నాను. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ కు చంద్రబాబుని జైలుకు పంపాలన్న కోరిక తీరదని, స్కాములు మయమైన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తోందని సోమిరెడ్డి మండిపడ్డారు. దేశంలో G20 సదస్సు జరుగుతున్న వేళ చంద్రబాబు అరెస్టుతో ప్రపంచ వ్యాప్తంగా పరువు పోతుందని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ సంస్కృతికి తెరలేపిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారంటున్న సోమిరెడ్డితో మా నెల్లూరు కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 14 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడంపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం నేతల్ని, మాజీ మంత్రుల్ని హౌస్ అరెస్టులు చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు నెల్లూరు అల్లిపురంలోని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా ఇప్పటికీ చేరుకున్నారు. మనతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఎలా చూడవచ్చు ఈ యొక్క చర్యని? ఒక ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళినటువంటి కొత్త సంస్కృతిని ఈరోజు తెరదీస్తున్నా అనుకోవచ్చు. అంటే ఇట్స్ వెరీ క్లియర్, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని కనీసం 16 గంటలన్నా జైల్లో పెట్టాలననే కోరిక ఆయనకి అండ్ టర్మ్ అయిపోతుంది. ఇంకొక 5-6 నెలలు అయితే అది కూడా సాధ్యం కాదు. దాంట్లో భాగమే ఇది. లేకపోతే 18 మంత్స్ బ్యాక్ ఈ కేసు బుక్ చేశారు. చాలామందికి హైకోర్టు రిమాండ్ తిరస్కరించింది, బెయిల్ ఇచ్చేసింది. ఒకరో ఇద్దరికి అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద వచ్చారు 18 మంత్స్ తర్వాత. 2 37వ ముద్ద అంట బాబు గారు. 37వ ముద్దకి ఇంత తీసుకొచ్చి రాత్రి ఆయన నిద్రపోనేయకుండా నంద్యాలలో ఇది అవసరమా? నోటీస్ సర్వ్ చేయొచ్చు కదా. ఆయన ఒకవేళ అడ్వకేట్ వచ్చేసి అటెండ్ అవుతాడు కదా. ఇది దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు ఆయన చేసే భారీ కుంభకోణాలు పక్కన పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ఒక రోల్ మోడల్ అయింది మన స్టేట్లో. ఈ అన్నెసరీ అరెస్ట్కి ఈరోజు రాష్ట్ర మొత్తం ప్రజలు బాధపడుతున్నారు. ఇటు బస్సులను కూడా ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయటకు రానివ్వట్లేదు, పోలీసు వ్యవస్థనంతా కూడా వాడుతున్నారు. ఎలా జరుగుతుంది? అసలు ఎన్ని వేల మంది పోలీసులు ఉండరు ఇప్పుడు తెలుస్తుంది. మేమని ఒకవేళ నిరసన తెలిపితే శాంతియుతంగా నిరసన తెలుపుతాము. మేము రౌడీజం చేయము. మా మండల ప్రెసిడెంట్స్ ఫోన్ చేస్తే హౌస్ అరెస్ట్ అన్న, చిన్న కార్యకర్తలకు ఫోన్ చేస్తే హౌస్ అరెస్టు. ఎక్కడికి పోతుంది ఇది? అంటే పోలీసులతో రాజ్యం వెళ్తున్నావా? నీకు దమ్ము లేదా? మేము రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని ఫేస్ చేసే దమ్ము లేదా? మీ పార్టీకి, మీ నాయకులకి ఇళ్లలో కూర్చోబెట్టాలన్నా? ప్రతి చిన్న విషయానికి హౌస్ అరెస్ట్లా? ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటివి చూసామా? పోలీస్ రాజ్యమా ఇది? అన్ఫార్చునేట్. డెఫినెట్గా ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. అలాగే ఈరోజు రేపు ఎల్లుండు ఈరోజు రేపు 2 రోజులు సెలవులు ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేయడం అనేదాన్ని ఏంటి, ఇది ముఖ్యమంత్రి కావాలని వంటలు చేసినట్టు చూడొచ్చు. డెఫినెట్గా 2 రోజులైనా బాబు గారిని పోలీస్ స్టేషన్లో పెట్టాలా శనివారం ఆదివారం సెలవని? నేను ఐ డోంట్ థింక్ సో. ఈవినింగ్ అయినా ఆ సెలవు కోర్టు ఉంటుంది, అక్కడికైనా తీసుకుపోవాల్సి వస్తుంది. 2-3 డేస్ వీళ్ళు పోలీస్ స్టేషన్లో బాబు గారిని పెట్టేంత దమ్ము వీళ్ళకి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బజార్కెక్కించినట్టు ఈరోజు ఇప్పుడు చూస్తే ఇంగ్లీష్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ అన్నీ దీన్నే ఫోకస్ చేస్తున్నాయి, బాబు గారి అరెస్ట్ని. అంటే ఒక పక్కన మీరు చెప్పినట్టు G20 సదస్సు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతిష్ట పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, ఇంకో పక్కన భారతదేశంలో రాజకీయ నాయకుల మీద ఇటువంటి కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని డ్యామేజ్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. అంత అవసరమేమిటి? నువ్వు కావాలంటే నోటీస్ సర్వ్ చేయి. బాబు గారు ఏమన్నా తప్పుడు పనులు చేసేవాడా? ఆయన జీవితంలో ఈ 40 ఇయర్స్లో ఒక్క స్కామ్ ఆయన మీద ఉందా? మీరు చేసే దోపిడీలు, నేను అందుకే చెప్పేది, కేంద్ర ప్రభుత్వం ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత, 7-8 సంవత్సరాలు కలిపి 200 కోట్లు అని చెప్పి ఆ డిప్యూటీ సీఎం తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఇక్కడ నెలకు 300-400 కోట్లు, ఇసుకెంత 100 కోట్లు నెలకి. ఏం చేస్తుందా ఈ కేంద్ర సంస్థలు, దర్యాప్తు సంస్థలు, ఈడీలు, సిబిఐలు కళ్ళు మూసుకొని ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు సిపిఐ జాతీయ కార్యదర్శి.